ఈరోజు యోగా క్లాస్లో చేసే ఆసనం పేరు పార్శ్వ పద్మాసనము. ఈ పార్శ్వ పద్మాసనంలో మనము పార్శ్వంగా బెండ్ అవుతాము, అంటే సైడ్లో బెండ్ అవుతాము. సైడ్ భాగాలు టోన్గా ఉండాలని, సైడ్ భాగాలలో ఫ్యాట్గా ఫ్యాట్ ఉండొద్దని మనకు అందరికీ ఇష్టము. అయితే ఈ సైడ్ భాగాలలో ఫ్యాట్ అక్యుములేట్ అవ్వకుండా ఉండాలంటే అక్కడ ప్రెషర్ పడుతూ మనము ఆసనాలను చేయాలి. చాలా సమయంలో సైడ్ భాగాలలో మనం బెండ్ అయినప్పుడు ఎక్కువగా బెండ్ అయిపోయి ఇంకో వైపున స్ట్రెచ్ పడకుండా చూస్తాము. అలా చేయడం వలన మనకు సంపూర్ణ లాభము కలగదు. రెండు భుజాలని ఒకదానిపై ఒకటి పెట్టి మీరు ఆసనం చేయగలిగితే అప్పుడు మనకు సంపూర్ణ లాభం అనేది కలుగుతుంది. ఇది ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మీరు సుఖాసనంలో కూర్చొని చేతులని నెమ్మదిగా పైకి కిందికి చేయండి. శ్వాస తీసుకుంటూ చేతులని పైకి చేసి శ్వాస వదిలేస్తూ చేతులని కిందికి చేయాలి. ఓ కొన్నిసార్లు, అంటే ఓ 5 నుంచి 10 సార్లు మీరు ఈ విధంగా చేతులని పైకి కిందికి చేయండి. ఇలా చేస్తూ దాని తర్వాత చేతులని కింద పెట్టేసేయండి. ఇప్పుడు కుడి చేయిని కింద పెట్టేసి ఎడమ చేయిని కుడివైపు తీసుకెళ్ళాలి. ఎడమ చేయిని కింద పెట్టేసి కుడి చేయిని ఎడమవైపు తీసుకెళ్ళండి. మళ్ళీ మొదటి వైపు, రెండో వైపు, మొదటి వైపు, రెండో వైపు. కుడి మోచేయిని మ్యాట్పై పెట్టేసి ఎడమ చేయిని కుడివైపు తీసుకెళ్ళండి. ఇలా తీసుకెళ్తూ ఛాతిని ఓపెన్ చేసి కుడి చేయిని తల వెనకాల భాగంలో తీసుకెళ్ళాలి. ఎడమ చేయిని తల వెనకాల భాగంలో తీసుకెళ్ళండి. చేయిని సూటిగా పెట్టాలి. ఆకాశం వైపు చూస్తూ ఉండండి. ఇలా చేయడం వలన ఎడమ ప్రాంతంలో తీవ్రంగా స్ట్రెచ్ మనము అనుభవిస్తాము. కొంత సమయం పాటు అక్కడే ఉంటూ శ్వాస నెమ్మదిగా తీసుకుంటూ వదిలేస్తూ ఉండండి. ఒకవేళ మీరు శ్వాస నెమ్మదిగా తీసుకోలేకపోతే అప్పుడు మనకు పట్టేసినట్టుగా అనిపించవచ్చు. దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. ఇప్పుడు మనము ఎడమ మోచేయిని కింద పెట్టేసి కుడి చేయిని ఎడమవైపు తీసుకెళ్ళాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ ఉండండి. చేయిని కొద్దిగా వెనకాల తీసుకెళ్ళి మళ్ళీ పైకి వచ్చేసేయండి. మొదటోసారి, మొదటో వైపు, రెండో వైపు. ఈ విధంగా స్ట్రెచ్ చేయడం వలన మన వీపు కండరాలు నిటారుగా అవుతాయి, అలానే కొద్దిగా స్ట్రెయిన్ పడుతుంది. కాబట్టి పైకి వచ్చేసి ఒకసారి సింపుల్గా ట్విస్ట్ అయిపోదాము. కుడివైపు ట్విస్ట్ అయిపోయి నెమ్మదిగా ఎడమవైపు ట్విస్ట్ అవ్వాలి. మళ్ళీ కుడివైపు ట్విస్ట్ అయిపోయి ఎడమవైపు ట్విస్ట్ అవ్వాలి. ఈ విధంగా కుడి ఎడమవైపు రెండు వైపులా ట్విస్ట్ అయిన తర్వాత మీరు సుఖాసనంలో కూర్చోండి. ఇప్పుడు రెండు కాళ్ళని సూటిగా చేసి కాళ్ళవేళని మనవైపు ముందువైపు చేద్దాము. ఇలా చేస్తూ కాళ్ళ కండరాలని తేలికగా చేసుకోవాలి. అదేవిధంగా కాళ్ళ కండరాలని నెమ్మదిగా ఊపండి. ఇలా కదిలిస్తూ కాళ్ళ కండరాలని ఫ్రీగా చేసుకొని కుడి పాదాన్ని మీరు ఈ విధంగా శిశుని లాలించేలాగా తీసుకొని వచ్చి సైడ్ భాగాలలో తీసుకెళ్ళండి. సైడ్ టు సైడ్ తీసుకెళ్తూ వీపులో తొడలో ఎలాంటి స్ట్రెచ్ అనుభవిస్తున్నామో గమనించాలి. కాలుని కింద పెట్టేసి ఎడమ కాలుని ఫోల్డ్ చేయండి. అదేవిధంగా ఎడమ కాలుని కూడా రెండు వైపులా తీసుకెళ్తూ కాలుని లాలించినలాగా కదిలించాలి. ఇప్పుడు రెండు కాళ్ళని బద్ధకోనాసనంలో తీసుకొని రండి. పైకి కిందికి చేయండి.
ఇప్పుడు మనము కుడి తొడని పైన పెట్టేసి కుడి పాదాన్ని పైకి పెట్టేసి నెమ్మదిగా ఎడమ కాలుని ఈ విధంగా పైకి తీసుకొని రావాలి పద్మాసనంలో కూర్చోండి పద్మాసనంలో కూర్చొని కుడి మోచేయిని కింద పెట్టేసి పద్మాసనంలో కూర్చొని ఈ రోజు చేసే ఆసనం మనం చేయబోతున్నాము నెమ్మదిగా చేతులని పైకి కిందకి చేయండి దీని తర్వాత కుడి చేయిని కుడి వైపు పెట్టేసి ఎడమ చేయిని కుడి వైపు తీసుకెళ్దాము మోచేయిని తల వెనకాల భాగంలో తీసుకెళ్ళాలి కానీ చేయిని మాత్రం సూటిగా పెట్టండి నెమ్మదిగా పైకి వచ్చేసేయండి రెండో వైపు ట్విస్ట్ అవ్వాలి రెండో వైపు బెండ్ అవ్వాలి చేయిని తల వెనకాల భాగంలో తీసుకెళ్ళండి నెమ్మదిగా పైకి వచ్చి మళ్ళీ మొదటో వైపు చేయండి రెండో వైపు బెండ్ అవ్వాలి దీని తర్వాత సూటిగా కూర్చొని కాళ్ళని బయటికి తెచ్చి ఈసారి ఎడమ పాదాన్ని ముందు పెట్టి దాని తర్వాత కుడి పాదాన్ని పైకి తీసుకొని రండి ఇలా పద్మాసనం చేస్తూ మోకాళ్ళని దూరంగా చేయండి శ్వాస తీసుకుంటూ ఛాతిని విశాలంగా చేయాలి ఈ విధంగా రెండో వైపు పద్మాసనంలో కూర్చొని ఛాతిని విశాలంగా చేసి కుడి వైపు బెండ్ అవుదాము మళ్ళీ ఎడమ వైపు బెండ్ అవ్వండి ఈ విధంగా రెండో వైపులా బెండ్ అయిన తర్వాత పైకి వచ్చి ఒకసారి ట్విస్ట్ చేద్దాము పద్మాసనంలో ట్విస్ట్ చేయడంతో మన వీపులో ఇంకా ఎక్కువగా మనము ప్రెషర్ని అనుభవిస్తాము నెమ్మదిగా సెంటర్కి వచ్చేసి రెండో వైపు కూడా అలానే కళ్ళని మూసివేసి ట్విస్ట్ అవ్వాలి కొంత సమయం పాటు ఈ ట్విస్ట్లో అలానే ఉండి శరీరంలో కాళ్ళల్లో ఏమవుతుందో దాన్ని గమనిస్తూ ఉండండి దాని తర్వాత సెంటర్లో వచ్చేసి నెమ్మదిగా ఫార్వర్డ్ బెండ్లో వచ్చి తలని కిందికి తీసుకుని రావాలి చూసారు కదండి ఈ ఆసనం పేరు పార్శ్వ పద్మాసన ఈ ఆసనం చేయడం వలన కాళ్ళకు తొడలకు చాలా మంచిది అవి చక్కటి ఆకృతిని సంతరించుకుంటాయి అలాగే మన శరీరంలోని సైడ్ భాగాలకు చాలా మేలు చేస్తుంది అక్కడున్న కొవంత కరిగిపోయి నడుము చక్కటి ఆకృతిని సంతరించుకుంటుంది